హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎం హేమంత్ ఆల్ ఇన్ వన్ ట్రాక్టర్స్. చూస్తున్నారు కదా, అప్పుడు మిరప వేసి ఉండింది, ఇదిగోండి బోదులు. అంటే పేపర్ వేసేసింది, ఆ పేపర్ తీసేసి టిల్లర్ కొట్టారు. ఆ తర్వాత ఇప్పుడు గొర్రె తోలుతున్నారు, మళ్ళీ మిరపకి రెడీ చేస్తున్నారు. ఇదిగోండి ఎరువు పోవులు. మిరప వేయాలంటే ఎరువు కన్ఫామ్గా ఉండాలా అంటే ఎరువు చాలా మంచిగా ఉండాలి, ఎక్కువ ఉంటే మంచిగా వస్తుంది పంట. నిన్న చూశారు కదా, నిన్న వీడియోలో ఇది ప్లవ్ వేస్తుంది బండి, అక్కడ మామిడి చెట్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఎరువు కావాలంటే కొద్ది కష్టం దున్నేదానికి. అంటే అప్పుడు ముందర దున్నే తోలేశారు ఎరువు, అందువలన కొద్ది కష్టం. అంటే ఇప్పుడు ఇట్లా లాగాలంటే ఇదిగోండి అంతా ఈ బోస్ అందులో పడుతుంది. అప్పుడు ఇంక ఎరువు మొత్తం కై అంత రావాలంటే కష్టం కాబట్టి అందుకు గొర్రె తోలి కొద్దిగా డోజింగ్ చేయాలి ఈ కయ్యి. చూడండి ఎంత మేర వాల్ ఉందట్టు. బండి అంటే తెగట్లా బాగా ఇది, కొద్దిగా చాలా రోజులైంది బోధుల మీద వరకు తెగుతుంది బాగా. మధ్యలో కొద్దిగా గట్టిగా ఉంది నేల భూమి. ఇదిగోండి బోధు మీద చూడండి ఎలా తెగుతుందో. ఇవి ఒకవేళ అడ్డంగా తోలాలనుకున్నా ఈ బోధులు ఎక్కుతా దిగుతా తెగదు. అంటే బోధులు కాడ బోధు తగులుకునే వాళ్ళకి ఇంక టైర్ తిరగతూ ఉండదు, టైర్ తిరిగితే ఇంక పోదు కదా. అందువలన ఇట్ట తోలాలి ఫస్ట్ ఇరవాలు, మళ్ళీ రెండో వాళ్ళు తోలితే తగ్గిపోద్ది. నిన్న చూశారు కదా స్వరాజ్ 843 HSM. అదిగోండి ఇది తేలిగ్గా పట్టుకుంది కాబట్టి పోయింది, మంచిగా లోతుగా దించితే పోదు బండి. అసలు ఈ వీడియో ఎక్కడ దాకా ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, మంచిగా సపోర్ట్ చేయండి నన్ను. మంచి మంచి వీడియోలు పెడతాను ఇంకా.